మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరు చేసి నీటిని పూర్తిగా తొలగించిన వైఫల్యానికి గల కారణాలను అధ్యయనం చేయనున్నట్లు డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వాన్ని సమాచారం ఇవ్వాలని కోరినా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. జాతీయ అథారిటీ సిడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి వైఫల్యానికి దారితీసిన కారణాలను మరింత లోతుగా తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలనాలంశాలను తప్పనిసరిగా తమకు పంపాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో జాతీయ అథారిటీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోనే నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులోని అంశాలతో నవంబర్ 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఇందులో డిజైన్, నిర్మాణం, నిర్వహణ, నాణ్యతా లోపాలతో పాటు వైఫల్యానికి గల కారణాలను వివరంగా పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడంలో సహకరించాల్సింది పోయి నిందారోపణలు చేయడం తగదంటూ కేంద్రానికి సమాధానమిచ్చింది.